హాయ్ దిస్ ఈజ్ రోజా. మా సినిమా కథ ఇది అని కొబ్బరికాయ కొట్టేటప్పుడే చెప్పేసే అలవాటు జక్కనకుంది. కానీ బాహుబలి సినిమా విషయంలో మాత్రం కొంత సీక్రసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రాజమౌళి. మరి రిలీజ్కు దగ్గర పడుతున్న ఈ టైంలోనైనా బాహుబలి సినిమా గురించి కొంత స్టోరీ అయినా ఏమైనా లీక్ చేస్తారేమో ట్రై చేద్దాం. నాతో పాటు ఉన్నారు ఎస్ఎస్ అంటే సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను, ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో నా ప్రయత్నంలో నేను చేస్తాను. దాంట్లో నేను ఫస్ట్ ఫెయిల్ మార్క్స్ మీకు. సో యాజ్ యూజువల్ గా అంటే ఏం లేదండి, ఆ సినిమా తాలూకు దర్శకుడు ఇలా ప్రజెంట్ చేద్దాం ఆడియన్స్ కి అని అనుకుంటారండి. ఒక్కో సినిమాకి ఒక విధానం ఉంటుంది, అన్ని సినిమాలకి ఒకే పబ్లిసిటీ మాత్రం ఉండదు. మర్యాద రామన్న ఏగ లాంటి సినిమాలకి బాగా హైలీ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. సో ఆడియన్స్ థియేటర్ రాకముందే వాళ్ళు ప్రిపేర్ అయిపోవాలి, ఎలాంటి చూడబోతున్నారు సినిమాని ప్రిపేర్ అయిపోతే అందులో షాక్స్ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ని తీసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని కథ అంతా చెప్పాలండి. సింహాద్రి లేకపోతే ఛత్రపతి బాహుబలి ఇలాంటి సినిమాలు ఎమోషన్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. అలాంటిది థియేటర్కి వచ్చినప్పుడే జనాలకి థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడే థ్రిల్ ఫీల్ అవుతారండి. సో మగధీర్ అనేది సగం కాన్సెప్ట్ సగం ఎమోషన్ బేస్డ్ అందుకనే మగధీర్లో కొంత చెప్పి కొంత చెప్పలేదు. సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. ఓకే, బట్ అంత సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు దీనికి. బేసిక్గా మీ ప్రీవియస్ మూవీస్కి ఈ ఇంత ఇది చేయలేదు కాబట్టి జగ్గన్న మూవీ అనగానే వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్. సో దేంట్లో చూద్దాం, ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ మచ్ ఆన్ దట్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటే నార్మల్గా ఒక 6 డ్యూయట్లు, 3 ఫైట్లు, కొన్ని పంచ్ డైలాగులు, 60 రోజుల సినిమా తీసి 50 కోట్లు బిజినెస్ చేసే ఈ టైంలో, అంటే ఇంత హిస్టారికల్ మూవీని, ఒక పీరియాడికల్ డ్రామాని జనాల్లోకి ఎక్కించాలి అని అనుకోవడం అంత ధైర్యం అనిపిస్తుందా? ఒక మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో అందరూ అట్టుపళ్ళు అమ్ముతున్నారనుకోండి, ఏదో సపోర్టాలు తీసుకొచ్చి అమ్మేవాడికి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఎక్కువ జనరల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే అందరూ అట్టుపళ్ళు అమ్ముతున్నారు కదా, నీకేంత ఇది వచ్చింది, నువ్వు కూడా అట్టుపళ్ళమ్ము, ఇంకొంచెం బెటర్ అట్టుపండు చక్కెరకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ము అంటే అదొక మార్కెటింగ్ విధానం. ఇదైతే బై కంప్లీట్గా వేరే తీసుకురావడం మూలంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఫీల్ అవుతానండి. ఒక రకంగా చూస్తే అది రిస్క్ అనిపించవచ్చు, ఒక యాంగిల్లో చూస్తే అదే సేఫ్టీ కదా అనిపించవచ్చు. నేను ఈ యాంగిల్లో ఆలోచిస్తానండి. అది ఒక యాంగిల్లో. ఇంకొక యాంగిల్లో నాకు బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రాజులు, కోటలు, యుద్ధాలు, యూనో ఆ ప్రపంచం, జానపద ప్రపంచమో హిస్టారిక్ ప్రపంచమో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ప్రపంచం నాకు చాలా ఇష్టం. అందులో ఉండి క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళు ఆయుధాలు పట్టుకునే తీరు అంతా కూడా నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అండి. సో నాకు ఇష్టమైంది చేయడానికి, మనకి ఇష్టమైంది కదండి ఎవరన్నా చేస్తాం. సో ఆ రకంగా కూడా నాకు మంచిది అయింది. ఓకే, ఇది అంటే మీరు స్టోరీ చెప్పకపోవడం వల్ల రకరకాల నోషన్స్, కొందరేమో ఇది పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త రాణి మూవీ అని, ఇంకొందరు కర్ణాటక చెందిన బాహుబలి కైండ్ అతనికి రిలేటెడ్ మూవీ అని చాలామంది అంటూ వస్తున్నారు. అంటే బేసిక్గా ఒక చిన్న లైన్ ఏమన్నా చెప్తారా, ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగేదా? అంటే బేసిక్గా అసలు ఏ హిస్టారిక్ ఈవెంట్కి దీనికి సంబంధం లేదు, అసలు ఏమాత్రం కొంచెం కూడా సంబంధం లేదు. బాహుబలి గోమటేశ్వరుడికి ఏమాత్రం సంబంధం లేదు. బాహుబలి అని పేరు ఉంది, బాహుబలి అని పేరు అంటే బలమైన బాహువులు కలిగి ఉన్నాడు, బాహువులు అంటే చేతులు, స్ట్రాంగ్ ఆర్మ్స్, పర్సన్ విత్ స్ట్రాంగ్ ఆర్మ్స్ అని చెప్పి ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్లో బాహుబలి పేరు పెట్టడానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుందండి. సో ఆ బాహుబలి అని పేరు తప్పితే ఆయన గోమటేశ్వరుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, వాటెవర్ ఏ రకరకాలు వచ్చినాయి లేండి, అది పక్కన పెడితే ఏ విధమైన సంబంధం లేదు. ఇది చాలా ఒక పాత్ర కాదండి, బాహుబలి, శివగామి, భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు, దేవసేన, అవంతిక, ఇలా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి. అందులో ఒక బాహుబలి తప్పితే మిగతా అన్ని క్యారెక్టర్లలోనూ ఎంతో కొంత గ్రే షేడ్ ఉంటుంది, ఒక తెలియని గ్రే షేడ్ ఉంటుంది. సో ఆ గ్రే షేడ్ ఉన్నప్పుడు మీకు కాంప్లికేషన్ క్యారెక్టర్లో ఉండి కాంప్లికేషన్లు పెరుగుతాయి, సీన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుద్దండి.
సో వీళ్ళ మధ్యన ఉన్న రిలేషన్స్తో తయారు చేసిన స్టోరీ ఇది. ఆబ్వియస్లీ మీకు అంతా చెప్తున్నాను కానీ స్టోరీ ఏం చెప్పట్లేదు. చెప్పే విషయం ఏంటంటే దేని నుంచి తీసుకున్నది కాదు. ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అన్ని చెప్పారు, అవంతిక, బల్లాల దేవుడు, ఇవన్నీ ఎలా ఎవరన్నా నామకరణం ఎవరు చేశారు? నాన్నగారు అండి. నాన్నగారు క్యారెక్టర్ చెప్పేటప్పుడే పేరు పెట్టేసి చెప్తారు. చాలా ఎగ్జోటిక్గా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం నాన్నగారు పెట్టే పేర్లు, నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక తెలుగువాడి ప్రతిభని ప్రపంచానికి అంతర్జాతీయ వెండి తెరపై కూడా చూపించబోతున్నారు. అంటే మగధీర, ఈగ, వాటిలో ఉన్న గ్రాఫిక్స్ కానీ ఆ మాయాజాలం కానీ అదంతా మేము ఆశ్చర్యపోయేలా అబ్బురపడేలా చేశాయి. సో దీంట్లో ఇంకా దాన్ని మించినటువంటిది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునండి, ఆబ్వియస్గా మగధీర అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురాలేదండి, ఎందుకంటే అసలు అంతర్జాతీయంగా దాన్ని తీసుకెళ్లాలన్న కాన్సెప్టే మాకు తెలియదు. తీసుకెళ్ళి ఉంటే ఏమై ఉండేదో, ప్రాబబ్లీ ఇంకొంత మార్కెట్ పెరిగి ఉండేదేమో, వీ డోంట్ నో, చేయలేదు. ఈగనే, ఈగతో ఫస్ట్ టైం తెలిసిందండి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్ళొచ్చు అని. అవగాహన వచ్చేసిందని కాదు, కొంచెం తెలిసింది, బట్ అప్పటికే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. సినిమా రిలీజ్ అప్పుడే వితిన్ 2-3 మంత్స్లో ఆ పని చేయాలి, అది సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన 2-3 మంత్స్లో చేయాలి. ఏక మేము ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ మొదలు పెట్టేసరికి 6 మంత్స్ పైన అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ పెద్దగా వెళ్ళలేదు, బట్ అంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు కానీ మార్కెట్ వరకు, ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు, చైనా మార్కెట్లు కానీ, ఫ్రాన్స్ మార్కెట్లు కానీ, జర్మనీలో కానీ, యూనో, ఏగానో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా బాగుంది అని ఒక మంచి పేరు ఉందండి. సో అది బాహుబలిని కూడా తీసుకెళ్ళడానికి కొంత దోహదపడింది. సో ఈ సీక్వెల్ అనేది ఎప్పుడు మొదలైంది మీకు థాట్? అంటే స్టోరీ పెంచుకుంటూ వెళ్తున్నాము అంటే, లేదంటే బడ్జెట్ని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రకంగా ఏమైనా అనుకుంటారా? సీక్వెల్ అసలు ఇది సీక్వెల్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వన్ స్టోరీ. సీక్వెల్ అంటే జనరల్గా ఒక సినిమా చేసి ఆ సినిమా బాగుంది అంటే ఒక దీని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అంటే సీక్వెల్, దాని ముందు చేస్తే ప్రీక్వెల్ అని అంటారు. బట్ ఇది ఒక సింగిల్ స్టోరీ అండి. అంటే మీకు ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ ఇవన్నీ ఒక సింగిల్ స్టోరీ, విచ్ ఈస్ మేడ్ ఇన్ టు 3-పార్ట్ ఫిల్మ్. సో ఆ విధంగా దిస్ వన్ స్టోరీ, ఒకటే స్టోరీ. ముందు మేము క్యారెక్టర్స్ అనుకొని క్యారెక్టర్స్ కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. 8 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్సే కథ. సో ఆ కథను అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం అంతా రాసుకున్న తర్వాత చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 4.5 గంటలు 5 గంటలు అవుతుంది మొత్తం అంతా తీస్తే. ఆబ్వియస్గా 5 గంటలు సింగిల్ సినిమాగా తీయలేం. సో తర్వాత కూర్చొని దాన్ని 2.5 గంటలకు కుదించడానికి ట్రై చేసాం. ఇంపార్టెంట్ సీన్స్ వెళ్ళిపోతున్నాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నాయి, ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి. సో ఒక సినిమా కుదిస్తే న్యాయం చేయలేకపోతున్నాం అని అర్థమవుతున్నాను. సో అది కథకి న్యాయం చేయాలంటే 5 గంటలు ఉండాలి. సో 5 గంటలు ఒక సినిమాగా తీయలేం కాబట్టి 2 పార్ట్స్ కింద. సో దట్ ఈస్ హౌ 2-పార్ట్ కేమ్ ఇన్ టు బీయింగ్. ఓకే, ఫస్ట్ వచ్చిన విధానం అది. తర్వాత కూర్చొని స్క్రీన్ ప్లేలో కొంత మార్పులు చేసాం, ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళకి ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉండాలి. అదే అడుగుతుంది, కన్క్లూషన్‌తో వెళ్ళిపోయేటప్పుడు ఈ సినిమా ఇంతటితో అయిపోయింది అనే భావన ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్, ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ముందు కథ ఉందనే ఫీలింగ్, క్యూరియాసిటీ కలిగించాలి. సో ఆ రెండు కూడా సాటిస్ఫై అయ్యేలాగా స్క్రీన్ ప్లే రాయడం జరిగిందండి.